సంగీతం కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత రాజ్ కోటి గారు మీరిద్దరు కలిసి టెన్ ఇయర్స్ పాటు ట్రావెల్ చేసి అఫ్కోర్స్ మీరు చాలా సందర్భాలు చెప్పారు మీ ఇద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని చెప్పి కానీ ఒక టెన్ ఇయర్స్ పాటు అంత ట్రావెల్ చేసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న కారణంతో ఎలా విడిపోతారు అనేది ఇప్పటికీ చాలా మీరు చెప్పింది ఏంటంటే ఒక రాజుగారికి నచ్చలేదు వచ్చి విడిపోదాము ఇద్దరం సపరేట్ గా చేసుకుందాము అని చెప్పారు అంతే విడిపోయాము అని సో ఏ కారణం ఎంత బలమైన కారణం లేకుండా ఓన్లీ అలా విడిపోదాము అని ఒకటి మాట అనేసుకొని విడిపోయారా అంటే ఫ్రెండ్షిప్ గా ఇప్పుడు కలిసి చేయడం కలవటమే అదొక ఎందుకో కలిసాం విడిపోవటం కూడా అంతే ఎందుకు కలిసాం అలా విడిపోయాం అంతేగాని దానికి ఒక ఒక రీజన్ అంటూ ఉండదు ఇప్పుడు ఎంతోమంది లక్ష్మీకాంత్ ప్యార్ల ఉన్నారు హిందీలో శంకర్ జైకిషన్ అలాగే రాజన్ నాగేంద్ర అంటే ఇద్దరు కలిసి మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్ గణేష్ అని తమిళనాడులో ఉన్నారు ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఎవరు విడిపోలేదు ఎందుకు రాజ్కోట్ ముందుకు ఎందుకు విడిపోయామంటే టైం కాల ప్రభావం మనం ఏం చేయాలి ఎంతో ట్రై చేసాం కలిసి ఉండడానికి బట్ ఆ కాలం అలా చేసింది అంతే మీకు పది సంవత్సరాలే మీ కేటప్ అంటే ప్రతి టెన్ ఇయర్స్కి ప్రతి డికేట్స్కి ట్రెండ్స్ మారుతూ ఉంటుంది అలాగా మా రాజ్కోటి ట్రెండ్ కరెక్ట్గా రాజ్ అయిపోయింది మళ్ళీ కోటిగా నా ట్రెండ్ని స్టార్ట్ చేసుకున్నాను అంతేగాని అది కాల ప్రభావం అంతే కానీ మా ఇద్దరిలో విరోధాలు అయినాలు ఏం లేవు ఫ్రెండ్లీగానే విడిపోయేవాళ్ళు అంటే నా చిన్నప్పుడు మ్యూజిక్ రాజ్ కోటి అంటే ఒకే పేరు అనుకున్నా రెండు పేర్లు చాలా రోజులు తెలియదు నాకు అసలు అలాంటిది అంత ఇదిగా ఉన్నవారు అన్నట్టు కాల ప్రభావం ఏదైనా బట్ ఇప్పటికి మాత్రం ఇద్దరు అంటే కలిసి చేయకపోయినా ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఎప్పుడు ఆలోచించుకోలేదా మా మ్యూజిషియన్సే అందరు కలిపారు మళ్ళీ మమ్మల్ని కలిపి చెన్నైలో పెద్ద ఫంక్షన్ చేసి చేశారు సరే కలిసి చేద్దాం అని మేము ఇక్కడ మీడియాలో కూడా చెప్పాం ప్రెస్లో వచ్చి అందరూ ఇండస్ట్రీకి చెప్పా ఉన్నాను ఒక్కడు వస్తేగా ఒక్కడు ఒక్కడు అసలు అప్పుడు విడిపోయినప్పుడు కూడా ఎవరు ఎవరు వచ్చి మమ్మల్ని సరే ఏదన్నా కాంప్రమైజ్ చేసి పిలిచేనా చేద్దామని ఒక్కడు కూడా ప్రయత్నించలే ఒక ఎస్పీ బాలు తప్ప అక్కడ కూడా బాలు మాకు ఏంటయ్యా అది నా రికార్డింగ్ వచ్చేవాడు వచ్చి పాట నేర్చుకున్న తర్వాత అందరిని పంపించేసి నాతో చెప్పయ్యానికి ఒక్కసారి రాజన్ పిల్లు ఇద్దరు కలిసి నాకేం అభ్యంత లేదు గురుజీ అది ఎందుకలా అయిపోయింది అది చాలా బాధపడేవాడు బాలు మంచి కాంబినేషన్ కదా మీ ఇద్దరిది ఎందుకు విడిపోయారు అది చాలా బాధపడ ఆయన ఒక్కడే కానీ ఇండస్ట్రీ నుండి ఎవరు మమ్మల్ని మళ్ళీ కలపాలని ఎవరు ప్రయత్నించలేదు ప్రయత్నించుంటే బహుశా జరిగేది అది కూడా కాల ప్రభావం అంతే నేను చెప్తున్నాను ఆ రోజున దాసనారాయణ గారు ఉండేవారు ఇండస్ట్రీకి పెద్ద ఎవరికి అనిపించలేదు ఇంకా వీళ్ళు ఎంతేలే అన్నట్టు వెళ్ళేస్తారు ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి మీ ఇద్దరి కాంబినేషన్లో మ్యూజిక్ డైరెక్షన్లో చేయమంటే చేస్తే అంటే నాకే అభ్యంతరం లేదు బట్ ఇది పోయింది టోటల్గా ఆ టచ్ అంటే మా ఇద్దరు కాంబినేషన్ అన్నది వర్కింగ్ ప్యాటర్న్ కానీ అన్నీ అంటే అలవాటు అయిపోయింది మళ్ళీ అది ప్యాచ్ అవటం అన్నది చాలా కష్టమైన పని